Hi friends, welcome to our channel. ఇవాళ మనం అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు అపోలో ఫార్మసీ వల్ల అయితే రిలీజ్ చేసిండారు. మనకు అపోలో ఫార్మసీ అంటే గుర్తొచ్చేది మనకి చిన్న టాబ్లెట్ నుంచి పెద్ద మెడిసిన్ వరకు ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. మనకి అపోలో ఫార్మసీ అనేది లాంగెస్ట్ ఎక్కడైనా దొరుకుతుంది, ఎప్పుడు 24/7 అనేది మనకు మెడిసిన్స్ అందించే ఒక ఫార్మసీ కంపెనీ అనమాట. దీంట్లో మనకి కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసిండారు అనమాట, అది కూడా మన తిరుపతిలోనే. దాని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అపోలో ఫార్మసీ వాళ్ళు ఒక డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు అనమాట, అది కూడా మన తిరుపతిలోనేసి మెన్షన్ చేసిండారు. మనకి 26వ తేదీ వచ్చేసి మనకి డ్రైవ్ అనేది జరుగుతుందన్నమాట, అది కూడా మనకి 10 గంటలకు అనమాట. 26వ తేదీ 10 గంటలకు అయితే జరుగుతుంది. ఎక్కడంటే మనకు అపోలో ఫార్మసీ ఆపోజిట్ టు పళని థియేటర్ ఉంది కదా మనకు ఆర్సీ రోడ్ దగ్గర, అక్కడైతే మనకు ఈ డ్రైవ్ అనేది జరుగుతుందన్నమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, నెక్స్ట్ శాలరీ ఎంత, ఎక్కడంటది లొకేషన్ అనేది అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చేసి అపోలో ఫార్మసీ వల్ల అయితే మనకు ఈ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నారనమాట. మనకు జాబ్ రోల్ వచ్చేసరికి ఫార్మసిస్ట్ ఒకటి అండ్ రీటైల్ ట్రైనింగ్ అసోసియేట్ ఈ రెండు అనమాట. నెక్స్ట్ ఫార్మసిస్ట్ వచ్చేసరికి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఎవరికి కావాలంటే ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ విత్ పిసిఐ. ఎం ఫార్మసీ వాళ్ళు, బి ఫార్మసీ వాళ్ళు, డి ఫార్మసీ వాళ్ళు విత్ పిసిఐ అనేసి అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అండ్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మనకి శాలరీ అయితే మెన్షన్ చేస్తారనమాట. మనకు మినిమం వచ్చేసి 10,440 నుండి 15,000 వరకు అయితే ఇస్తారనమాట పర్ మంత్కి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయన్నమాట, పిఎఫ్, ఈఎస్ఐ, ఇంకేదైనా గ్రాడ్యుటీ అవార్డ్స్, రివార్డ్స్, ఇన్సూరెన్స్, ట్రైనింగ్, ఇంక్రిమెంట్స్ అండ్ ప్రమోషన్ చెప్పేసి మనకైతే అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు అనమాట, అది కూడా మనకు 20 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే మాత్రం 19 నుంచి 30 సంవత్సరాల వరకు అంటే ఈ మధ్యలో ఉండే వాళ్ళు అయితే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి అపోలో ఫార్మసీ ఆపోజిట్ పలనే థియేటర్ ఆర్సీ రోడ్లో అయితే ఉందన్నమాట అపోలో ఫార్మసీ, అక్కడికి వెళ్ళి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎం ఫార్మసీ, డి ఫార్మసీ, బి ఫార్మసీ విత్ పిసిఐ ఎవరైనా ఉంటే కనుక. నెక్స్ట్ రీటైల్ ట్రైనింగ్ అసోసియేట్ ఉన్నారు కదా, దీనికైతే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి లేదా ఇంటర్, ఎస్ఎస్సి వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చు, ఇంటర్ వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చు అనమాట. దీనికి కూడా బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అవసరం అని చెప్పిండారు అనమాట. ఫ్రెషర్స్ కూడా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి 9,420 అయితే ఇస్తారనమాట పర్ మంత్ శాలరీ. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఏమీ చెప్పలేదన్నమాట, ఏమీ లేదు. 9,420 అది మాత్రమే మనకైతే మెన్షన్ చేసిండారు. దీనికైతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అవసరం అవుతుంది అనమాట. వీళ్ళు వచ్చేసి 19 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటారు కదా, వీళ్ళైతే ఎలిజిబిలిటీ అనమాట. ఇంకా మనకి అపోలో ఫార్మసీ వాళ్ళు మనం వెళ్ళి అటెండ్ అవ్వాలంటే ఏమేమి తీసుకెళ్ళాలంటే మనకు జాబ్ ఆస్పిరెంట్స్ షుడ్ బి క్యారీ రెజ్యూమ్ అయితే ఒకటి తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆధార్ కార్డు ఒకటి, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఒకటి అండ్ 4 ఫోటోస్ అయితే తీసుకోవాలన్నమాట, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ ఇంతకుముందు చెప్పిన విధంగానే మన తిరుపతిలోనే ఉంటుందన్నమాట జాబ్ లొకేషన్ అనేది. ఎవరైనా ఇంకా ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ, పిసిఐ అండ్ ఆల్సో ఎస్ఎస్సి అండ్ ఇంటర్ ఉంటారు కదా, వీళ్ళైతే వెళ్ళాట అవ్వండి ఫ్రెండ్స్. మనకైతే చిత్తూరు అంటే తిరుపతిలోనే ఉంటుందన్నమాట. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం గురవయ్య అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చిండారనమాట, దీనికైతే మనకు కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట ఏదైనా ఇంపార్టెంట్ డౌట్ ఉంటే కనుక అట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్ డీసీ వాళ్ళలో కూడా వెళ్ళేసి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. నేనైతే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మా వీడియో, మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ అనేటివి మీకు యూస్ కాకపోయినా ఎవరికైనా ఒకరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నాను. థ్యాంక్ యూ.